మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అసహనంగా మాట్లాడుతున్నాడు. నేను చూశాను, నేను ఎస్కోట్ లో మీటింగ్ లో బొత్స గారు మీరు వచ్చి ఎస్కోట్ నుంచి ఏం బొత్స సరే నాకంటే వయసులో పెద్దాడు ఏకపోతే మాట్లాడావు, ఇట్స్ ఓకే, వయసులో పెద్దోడి కాబట్టి మనం అన్నావు. ఏం బొత్స ఎస్కోట్ నుంచి విశాఖపట్నంలో ఉంచకంటే విజయనగరంలో ఎందుకు ఉంచా, ఇంకా వెనుకబడినతనంగా ఉంచడానికి అని అన్నావు, అన్నావు లేదా, రికార్డా కాదా? ఇవాళ అది పట్టుకొని ఆ తాలూకా అభ్యర్థి కూడా ఇవాళ ఎస్కోట్లో మీటింగ్లో అతను కూడా అన్నాడు, అన్నారా లేదా? నేను చెప్పండి, అన్నారు కదా. విశాఖపట్నంలో కలిస్తే ఏంటి లాభం, క్వశ్చన్ మార్క్. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాము, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాము, దీన్ని ఒక అంత ప్రపంచ స్థాయిలో ఈ పట్టణాన్ని తీర్చిదిద్దుతాము అని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుంటే నువ్వు ఇక్కడ రాజధాని ఉండడానికి వీలు లేదు, ఆ స్థాయి పట్టణానికి అక్కర్లేదనే కదా నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు నేను చెప్పే ఎందుకు నువ్వు సమర్థించట్లేదు రాజధానిని? మరి సమర్థించినప్పుడు సమర్థిస్తే ఒక విశాఖపట్నం ఏంటి, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, శ్రీకాకుళం అంతా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు విశాఖపట్నంలో అయిపోయిన అనకాపల్లి ఏమైనా నెగిపడిపోతుందా? దేనికోసం చిన్న జిల్లాలు చేశాము, పరిపాలన సౌలభ్యం కోసం? మరి అయితే విశాఖపట్నం చేయి ఇడిపోయిన అనకాపల్లి వచ్చి ఏమైనా అది వెనుకబడిపోయి ప్రాంతం కింద ఉంచాలని చేశామా? అసలు ఏంటి నీ నీ క్యాలిక్యులేషన్, నీ లెక్క? ఏది నోటుకు వస్తుంది మాట్లాడితే ఏదో ప్రజలను చనుకోవడానికి. విశాఖపట్నం రాజధాని అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఇక్కడికి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.